ఇవాళ సమాజంలో వాస్తు మీద చాలా ఎక్కువగా అవేర్నెస్ పెరిగి ఈశాన్యం బ్లాక్ బాగా కలిసి వస్తుందండి. ఈశాన్యం బ్లాక్ లో చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ ఈశాన్యం కొనుక్కుంటూ ఉంటారు, షాపు తీసుకున్న ఈశాన్యం వైపు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలకపోతే పెంచుకుందామంటే తూర్పు వైపు రోడ్డు ఉంటుంది, ఉత్తరం వైపు రోడ్డు ఉంటుంది, జరగడానికి లేదు కదా. అప్పుడు దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ స్థలాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, లేకపోతే కలుపుకోవాల్సి వస్తుంది, సందేహం ప్రారంభమవుతుంది. ఏమైనా దక్షిణ వైపు కలుపుకోవచ్చా పడమర వైపు కలుపుకోవచ్చా అనే సందేహం కోసం చెప్పేసి, ఎందుకు సందేహం, వాస్తు ప్రకారంగా దక్షిణానికి వెళ్ళకూడదు, పడమరకు వెళ్ళకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి తెలిసినప్పుడు నువ్వు ఆగిపోవచ్చు కదా, నువ్వు మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు అందరి దగ్గర చర్చకి పెడుతున్నావు అని అడిగామనుకోండి, మళ్ళీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. వాడికి అవసరం, అక్కడ ల్యాండ్ మార్క్ పడిపోయింది, అక్కడ ఉండిపోయాడు, అందరికీ అక్కడి నుంచి పరిచయం, వ్యాపారమో నివాసమో అక్కడి నుంచి పరిచయం, ఇంకా అతను దక్షిణం తప్పితే జరగడానికి అవకాశం లేదు. అవసరం, ఇలాంటి అవసరాలను గుర్తించి వాస్తుశాస్త్ర పండితులు, అలాగే వైదికానికి పరిపూర్ణంగా తెలిసినటువంటి పండితులు వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాలు ఏమిటి అంటే చాలా చక్కటి నిర్ణయాలు తీసుకొచ్చారు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణం పక్కన స్థలం తీసుకోవాల్సి వచ్చింది, నివాస స్థలంలో ఉన్నారు, దక్షిణం పక్కన స్థలం కొనాల్సి వచ్చింది. నివాసం ఉంటూ ఉన్న ఇంటికి దక్షిణం పక్కన జరగకూడదు అని శాస్త్రం. అంతేగాని మనం స్థలం కొనేసి పక్కన పెట్టాం, అక్కడ మనం లేము, దానికి దక్షిణ పక్కన స్థలం ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. నువ్వు నివాసం ఉంటూ దక్షిణాన్ని జరగకూడదు, తప్పది. నువ్వు నివాసం ఉంటూ దక్షిణాన్ని జరిగావంటే చాలా ప్రమాదం అవుతుంది, అది దగ్గరలోనే అనతి కాలంలోనే ప్రమాదాన్ని చూపిస్తూ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నివాసం ఉన్న ఇంటికి దక్షిణం జరగకూడదు అని చెప్పారు, కాబట్టి నువ్వు ఇక్కడ నివాసం ఉన్నప్పుడు జరగకూడదు. ఒక ఖాళీ స్థలం ఆస్తి కొన్నావు, ఒక 200 గజాలు, నువ్వు నీ యొక్క మైండ్ సెట్ ప్రకారంగా 200 గజాలు ఇల్లు కొనుక్కోలేవు, కట్టుకోలేవు, ఇంకా కొంచెం పెరిగితే బాగుండు అనుకున్నావు, దక్షిణ పక్కన మాత్రమే కలుస్తుంది నీకు, కొనుక్కోవచ్చా అంటే ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద అది కొనుక్కోవచ్చు. ఏమండి ఇంట్లో చిన్న వాళ్ళ పేరు మీద దక్షిణం కొనుక్కోవచ్చా అని మళ్ళీ క్వశ్చన్ ప్రారంభమవుతుంది. డాక్యుమెంట్కి సంబంధం లేదండి, నువ్వు ఇంట్లో నీ పేరు మీద కొన్నా, నీ భార్య పేరు మీద కొన్నా, నీ పిల్లల పేరు మీద కొన్నా, లేదు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైట్ వాళ్ళ పేరు మీద మార్చి దక్షిణ పక్క నీ పేరు మీద కొన్నా, ఏం చేసినా మొత్తానికి యజమాని నువ్వే, శాస్త్రత యజమాని నువ్వే. లీగల్గా డాక్యుమెంట్ల ప్రకారం యజమానులు మారుతారు అక్కడ, కానీ ఆ యొక్క 2-3 డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కూడా అన్ని డాక్యుమెంట్లకు సంబంధించి యజమాని నువ్వే శాస్త్రానికి. ఆ స్థలం ఈ స్థలం కలిపి రేపు శంకుస్థాపన చేయాలనుకో యజమానిగా నీ పేరు చెప్పి నీ పేరు తగ్గట్టుగా ముహూర్తం చూస్తారు అక్కడ, నువ్వు వచ్చి శంకుస్థాపన చేస్తావు, ఏదో బలానా గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమధస్య అని చెప్పేసి సకుటుంబానం అంటూ మొదలెట్టి అక్కడ పూజా కార్యక్రమం చేస్తారు. ఎప్పుడైనా చాలా సంకల్పం చెప్పేప్పుడు వినండి, దాని మీద బుద్ధి పెట్టి ఆలోచించండి, మీకే వస్తుంది. శాస్త్రానికి డాక్యుమెంట్కి సంబంధం లేదు. దాని మీద ఇంకొక ధర్మ సందేహం ఎపిసోడ్లో దాని యొక్క వివరాలు తెలుసుకుందాం. అయితే నీ అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ, దక్షిణాన్ని జరగకూడదు అనేది ప్రాథమికమైన నియమమే, అది గట్టిగా రబ్బర్ స్టాంప్ వేసి చెప్పినటువంటి మాట్లాడితే అది దక్షిణానికి జరగకూడదు. జరగడం అంటే ఏమిటి, నువ్వు అక్కడ ఉండి పక్కకి వెళ్తే జరిగినట్టు, నువ్వు లేకుండా జరగడం అంటే ఏమిటి, డాక్యుమెంట్లో ఉన్నావు అంతే, నివాసంలో లేవు. వాస్తు అంటే ఏమిటి, వాసము అనే పదంతో ప్రారంభమైంది వాస్తు. అక్కడ నువ్వు నివాసం ఉంటేనే ఇదంతా అప్లికేషన్. నువ్వు వాసం నివాసం లేవు కదా, నీ పొలానికి దక్షిణం పొలం వచ్చింది, కలుపుకోవచ్చు, శుభ్రంగా కలుపుకో, ఏం నష్టం లేదు. అది కలుపుకోవడం మూలంగా నష్టం వచ్చింది అంటే నీ మానసికమైన బలహీనత అంతే. ఒక ఖాళీ స్థలాన్ని దక్షిణం పక్కన ఖాళీ స్థలం కలుపుకోవచ్చు, ఇంకా సెంటిమెంటల్గా వేరే వాళ్ళ పేరు మీద కలుపుకో, అంతేగాని నువ్వు ఇక్కడ వాసం లేకుండా నివాసం చేయకుండా నివాసం లేనటువంటి అంశానికి వాస్తు ప్రకారంగా దక్షిణం కలుపుకోవచ్చా అనే అంశాల మీద ప్రస్తావన వస్తుంది, అది తప్పు అవుతుంది. కానీ మనకి డాక్యుమెంట్ అనేది కూడా ఒకటి తయారై ఉంది కాబట్టి, అది కూడా మన జీవితాల మీద ప్రధానంగా భూమిక చూపిస్తోంది కాబట్టి, మనం ఏం చేయాలి అంటే వేరే పేర్ల మీద ఆ ఆస్తి కొనాలి. అదే నువ్వు నివాసం ఉంటూ ఉన్న బిల్డింగ్లో ఉన్నావు,
అసలు దక్షిణ పక్కన చూడకుండా ఉండే మంచిది, దక్షిణానికి జరగకుండా ఉండే మంచిది. నువ్వు ఉంటున్నటువంటి బిల్డింగ్కి దక్షిణ పక్కనకి కొనుక్కోవడం మంచిది కాదు, వేరే వాళ్ళ పేరు మీద కొనుక్కోవడం అది ఒక రెండో రకం. అప్పుడు కూడా ఏం చేయాలంటే నువ్వు ఆ బిల్డింగ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయి ఆ దక్షిణ పక్కన బిల్డింగ్ని బేరం ఆడుకుని నువ్వు ఉంటున్న బిల్డింగ్ని పిల్లల పేరు మీద మార్చేసేసి ఆ దక్షిణ పక్కన బిల్డింగ్ నీ పేరు మీద కొనుక్కొని రెండు కలిపి నీకు కావాల్సిన విధంగా ఆల్టర్నేట్ చేసుకోవాలి. కానీ నువ్వు అక్కడ నివాసం ఉంటూ ఉండగా మాత్రం దక్షిణం జరిగేవా చాలా ప్రమాదాలు వస్తాయి. వాసము అనే పదంతోనే వాస్తు ప్రారంభమైంది, ఆ వాస్తుతో ముడిపెట్టుకునే వాస్తుశాస్త్రం వచ్చింది. వాస్తుశాస్త్రం ప్రకారంగా దక్షిణం నువ్వు నివాసం ఉంటూ జరగకూడదు, అంతే. నువ్వు నివాసం ఉంటూ దక్షిణం జరగకూడదు. అది అల్టిమేట్గా ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు సరే మతాంతరం లేదు దాంట్లో. నువ్వు కొనుక్కోవాల్సిన సందర్భమే వస్తే కనుక నువ్వు ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపో, నీ దక్షిణ పక్కన స్థలాన్ని తీసుకో. అది నువ్వు ఉంటున్న ఇల్లేమో అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ పంపించు ఇవాళ్ళే, ఇంకో గంటలో ఆ స్థలాన్ని దక్షిణ పక్క స్థలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో. అప్పుడు ఎప్పుడైతే నీ పిల్లాడి పేరు మీద నువ్వు మార్చేసావో నువ్వు అక్కడ లేవు, ఇంకా ఆ రోడ్లో నువ్వు లేవు. కాబట్టి నువ్వు దక్షిణం జరిగిన దోషమే నీకు రాదు, నీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఇలాగే షాపుల విషయంలో కూడా దక్షిణం షాపే కలుపుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే నువ్వు అక్కడ ఉండకుండా షాపు కలిసి బయటకు వచ్చేసేసి దక్షిణ షాపు కూడా అప్పుడు కలుపుకొని మళ్ళీ డెకరేట్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఆ అగ్రిమెంట్ మార్చుకుని అప్పుడు మళ్ళీ అందులో ప్రవేశం, ఆ రెంట్ అగ్రిమెంట్ మార్చుకుని మళ్ళీ ప్రవేశం చేస్తే ఎటువంటి ప్రమాదం రాదు. ఇటువంటి కొన్ని పాఠాంతరాలు పెద్దలు అవసరాలను గుర్తించి దాని తగ్గట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగా ఈ సునిశ్చితమైనటువంటి అంశాలని కనుక ప్రస్తావన చేస్తూ వాటిని అమలు చేస్తూ కనుక దక్షిణానికి పడమరకి ప్రయాణం చేసినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా సుఖంగా జీవనం చేసేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటిని గమనించి ప్రవర్తించి అందరూ కూడా సుఖజీవనం చేయండి. ఇక్కడ చాలా లాజిక్ ఏర్పడి ఉంది దక్షిణ వైపు కలుపుకునేటువంటి అంశాల్లో. కలుపుకోవడానికి చాలా సునిశ్చితంగా పరిశీలించి మార్గాలు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అందువలన నివాసం ఉంటున్న బిల్డింగ్కి కానీ దక్షిణ పక్కన స్థలం మాత్రం కలుపుకోవద్దు. అప్పుడు కూడా మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళే కలుపుకునే ఏర్పాటు చేయండి. ఖాళీ స్థలాలకు దక్షిణ పక్క స్థలం ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద కొని దక్షిణ పక్క చిన్న పెద్ద సంబంధం లేకుండా కొనుక్కొని ఏర్పాటు చేసుకుని తర్వాత డాక్యుమెంట్లన్నీ మార్చుకుని వ్యవహారం చేసుకోవచ్చు. దానికి మార్గాంతరాలని చక్కగా తెలుసుకుని ముందుకు వెళ్ళచ్చు, దాని మీద ప్రయోగం చేయొచ్చు. దాంతో ఇబ్బందులు రాకుండా సుఖంగా జీవనం చేసే మార్గాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు నివాసం ఉంటూ మాత్రం దక్షిణానికి జరగవద్దు. మీరు నివాసం ఉంటూ ప్రత్యక్షంగా దక్షిణానికి మాత్రం జరగద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా చాలా ప్రమాదం ఉంది, అతి దగ్గరలోనే ప్రమాదాలు చూపిస్తూ ఉంటుంది. ఇది గమనించుకుని దానికి తగ్గట్టుగా దక్షిణం వైపు పడమరవైపు ఆస్తులు ఒకవేళ అత్యవసరంగా తీసుకోవాల్సి వస్తే దానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ఇలాంటి మతాంతర పాఠాలు గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.